Hi friends, welcome to our channel Sameera's Life. Hello friends, bondara. Ninaithe chaala baagunnanandi. Ninnaithe choppan kada bayitiki gold shop velli daily vesukune chain aithe cut ayindi. Danni aithe repair cheyinchukovallo mari lekapothe danni vesi kotta teeskuntano velthunano. Ippudu aithe ready aitunnanandi. మా పాపకి క్యారియర్ ఇచ్చేసి స్కూల్ దగ్గర అలానే గోల్డ్ షాప్కి అయితే వెళ్తున్నాం. నేను మా ఆయన చూడాలి, కొత్తది కావాలని అడుగుతాను మళ్ళీ ఏమంటారో. ఇప్పుడు చిన్నది షార్ట్గా ఎక్కువ నల్ల పూసలతో ఉండే చైన్ ఉంది కదండి, అలాంటివి చేయించుకోవాలని ఉంది నా కూడా ఈ లెంత్తో. ఫస్ట్ అయితే పెళ్ళి అయిన కొత్తలో ఇలానే వేసుకునే వాళ్ళం, ఈ లెంత్తో ఎక్కువ పూసలు ఉండే చైన్ అయితే వేసుకునే వాళ్ళము. ఫ్రెండ్ మారే కొద్దల్లా అవి కొంచెం మారుతూ ఉంటాయి కదా మోడల్స్ కూడా, అలా అని ఒక 8 ఇయర్స్ అయి ఉంటుంది ఇప్పుడు కట్ అయిన చైన్ చేయించుకొని. మళ్ళీ ఇప్పుడైతే అలా చేయించుకోవాలనుకున్నాను, ఎక్కువ నల్ల పూసలు కనిపించేలాగా. చూడాలి మా ఆయన చేయిస్తారో లేకపోతే ఏదో ఒక కారణం చెప్తూ ఉంటారు ఎప్పుడు. నెక్స్ట్ చూద్దాంలే అన్నట్లు, పొలం పంట వచ్చినప్పుడు చేపించుకుందో అన్నట్లు ఎప్పటికెప్పుడు అలా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. అలా అని చేయించకూడదని కూడా కాదు, ఏదో ఒకటి అన్నమాట ఇంపార్టెంట్ అయితే జరుగుతూ ఉంటుంది ఇళ్ళల్లో, కామనే కదా. అలా నేను చేయించుకోవాలనుకున్నప్పుడంతా ఏదో ఒకటైతే అలా ప్రాపర్టీ విషయం కొనడమో ఏదో ఒకటైతే ఫిట్టింగ్ అయితే ఉండుంటుందండి. అక్కడ పోయిన తర్వాత అడుగుతాను మెల్లిగా చేయించుకుంటాను అని. మామూలుగా ఇది 2 తులాలు ఉందండి నా కట్ అయిన చైను. మామూలుగా ఎప్పుడైనా పెళ్ళిళ్ళప్పుడు వేసుకునేది అయితే 3 తులాలు ఉంది, అది కూడా కొంచెం బాగా మెత్తగైపోయినట్లు అనిపిస్తుంది అన్నమాట. ఈ 2 తులాల్లో ఉంది కదా ఆ పెద్ద దాంట్లోకి ఒక తులం వేయించి నేను డైలీ వేసుకోవడానికి ఒక తులంలాగా చేయించుకోవాలని ఐడియా అయితే వచ్చింది. ఈయనకు చెప్తే ఏమంటారో చూడాలి. మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలానే వీడియో చూసిన తర్వాత లైక్ ఇవ్వండి. అలా చేసినట్లయితే నేను చాలా వీడియోస్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ వస్తుందండి. నాకు సపోర్ట్ చేసిన వారు కూడా అవుతారు, వీడియో చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయకుండా. ప్లీజ్ లైక్ చేయండి, అలానే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. మా పాపకి అయితే క్యారియర్ పెట్టేస్తాను బాక్స్, లంచ్ బాక్స్ ఇదేనండి. ఈ చైన్ తెగిపోయింది, ఇక్కడ కట్ అయిందండి ఫ్లవర్లో. నేను అలా ఊకే అలా పెట్టేశాను, ప్రెస్ చేశాను. చాలా బాగా ఇష్టం అండి నాకైతే ఈ చైన్ అయితే. చాలామంది కూడా బాగుందని అంటూ ఉంటారు, అంటే గట్టిగా ఉంటుందన్నమాట చైను. కానీ ఎంత గట్టిగా ఉన్నా డైలీ వేసుకునేవి మాత్రం ఇలా డిజైన్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి తప్పకుండా. ఈసారికి అయితే కొంచెం ఎక్కువ నల్ల పూసలు ఉండి కొంచెం షార్ట్గా ఉన్నది చేయించుకోవాలనుకున్నాను. ఇదైతే ఎప్పుడైనా పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్లప్పుడు వేసుకుంటుంటాను కదా, ఇది కూడా చాలా బాగా ఇష్టం అండి నాకైతే. ఇట్లా మధ్యలో ఫ్లవర్స్ లాగా వచ్చింది కదా, ఇది కూడా మెత్తగా అయిందన్నమాట. అంటే మనం పోయేలాగా ఉంది, ఎక్కడైనా చైన్ కట్ అయ్యేలాగా ఉంది కాబట్టి దీంట్లోకి ఒక తులం దీంట్లో నుంచి తీసి ఒక తులం డైలీ వేసుకునే లాగా చేయించుకోవాలనుకున్నాను. ఏమంటాడో మళ్ళీ చూడాలి మా ఆయన. ఇవి రెండు అయితే తీసుకొని వెళ్తాను. వచ్చినట్లున్నారండి మా ఆయన, బాక్స్ కూడా పెట్టేశాను మా పాపకి. వెళ్ళి వచ్చేస్తాం, వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. చెప్పాను కదా అలానే జరిగిందండి. మా ఆయన ఏదో ఒక ఫిట్టింగ్ అయితే పెడుతూ ఉంటారు, మొహరం కాబట్టి ఇప్పుడు మంచి రోజులు కాదు, ఈ 10 డేస్ తర్వాత చేయించుకుందామని చెప్పారు. ఏదో జోక్ వేస్తున్నారు, ఒకటి వస్తే ఆడవాళ్ళంటే ఇంకొకటి ఏదో ఒకటి ప్లాన్ చేసి ఉంటారు కదా అని మాట్లాడుతున్నారు. అలానే మిగతా షాపింగ్ కూడా చేసి వచ్చామండి, కర్టన్స్ కావాల్సిన హ్యాంగర్ కావాల్సి ఉంటే ఆ పైపు తీసుకొని షాపింగ్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము. చూసారా చెప్పాను కదా మా ఆయన ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది, అక్కడ షాప్కి వెళ్తే అని చెప్పాను కదండి. అలానే జరిగింది, ఈయన చేయించాలని అనుకున్నాడు కానీ అక్కడ ఒక సస్పెన్స్ పెట్టారు. మళ్ళీ రిపేర్ చేసే అన్న ఉంటారు కదా, ఆ అన్న మా ఊరే కొంచెం బాగా పరిచయం అన్నమాట, ఒక మంచి సలహా అయితే ఇచ్చారు అన్న. ఈ కొన్ని దగ్గర అంతా అరిగిపోయింది,
అరిగిపోయింది, టోటల్గా చాలా అరిగిపోయింది, కొత్తది అయితే చేయించుకోవాల్సిందే అని అన్నారు. ఇదంతా కరిగిచ్చి తీసుకొస్తే బంగారు గోల్డ్ అన్న చేసిస్తాను అని చెప్పారనమాట. యాక్చువల్గా ఇది అనంతపూర్లో తీసుకున్నాను, కేడిఎం గోల్డ్ అంటే 916 గోల్డ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఏదో సంథింగ్ అన్నీ రకరకాల చెప్తారండి ఈ గోల్డ్ షాప్ వాళ్ళు. ఒకరి దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే అలా కాదు, ఇలా ఇలా కాదు అలా అని కంపల్సరిగా చెప్తూ ఉంటారు. మనకే బ్రెయిన్ వాష్ అయ్యి ఏదో ఒకటి లేని చేయించుకొని అప్పటికి ఏ పనికైతే వెళ్ళింటామో ఆ పని అయితే జరుపుకొని వస్తుంటాము. అలా అని ఇప్పుడైతే కొన్ని పెట్టించారండి ఇక్కడ ఫ్లవర్స్ దగ్గర పోతుంది మామూలుగా. ఇది ఆగదు, ఇప్పటితో అయితే పోతూనే ఉంటుంది కాబట్టి ఒక 20 డేస్ తర్వాత నేనైతే దీన్ని చేయించుకోవడానికి అయితే ప్లాన్ చేసుకున్నాను. అలానే షాపింగ్ అంటే మిగతా షాప్స్ కూడా వెళ్తుంటాం కదా, అలానే ఒక 2 నెక్ సెట్స్ అయితే తీసుకొచ్చానండి మా బాప కోసం తీసుకొచ్చాను. కానీ మా బాప బాగా అరుస్తుంది, మేము చీటికి మాటికి గ్యాప్ లేకుండా కొంటున్నాము. ఇద్దరు పిల్లలు అలానేనండి, ఏదైనా నేను ఎగ్జైట్మెంట్ ఎక్కువ నాకు, అది బాగా బ్యాలెన్స్ చేస్తారు మా పిల్లలు ఇద్దరైతే. చూపించగానే పిల్లలు తెచ్చింది మా అమ్మ అని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు కదా చాలామంది. అలా కాదు మా పిల్లలు, ఇష్టమే కానీ ఇలా వెంట వెంటనే అవసరం లేకుండా సమయం సందర్భం లేకుండా తీసుకుంటుంటాను కదా, వాటిని అయితే ఎప్పుడు సపోర్ట్ చేయరు. మామూలుగా బాగా అనిపించింది షాప్లో చూసి, లాంగ్ ఫ్రాక్స్ లైక్ బాగుంటుంది కదా అని తీసుకొచ్చాను. చాలా బాగా నచ్చింది నాకైతే ఇలా షార్ట్. టీనేజ్ పిల్లలు కదా, ఇప్పుడైతే ట్రెండీ ఉండాలి పిల్లలకి డ్రెస్సెస్ లెక్కి మ్యాచింగ్లు అంటూ అవి ఉంటాయి కదా చాలానే ఆడపిల్లలకి, అలా అని నేను తీసుకొచ్చాను. ఇది నెక్ సెట్ అయితే చాలా బాగా నచ్చింది, నాకైనా కూడా బాగుంటుంది అనుకున్నా కానీ చాలా కాస్ట్ అనిపించింది. తెలిసిన వాళ్ళ షాపే ఇదైతే, నేనైతే వాపస్ ఇవ్వాలనుకున్నాను, చాలా బాగుంది కదూ. అన్నమాట నాకు కూడా అవును కరెక్టే కదా అని అనిపించింది, ఇదైతే వాపస్ ఇస్తాను. కానీ బాగా నచ్చిన సెట్ ఇవ్వాలంటే కొంచెం ఫీల్ అవుతూ ఉంటా కామనే కదా. ఇయర్ రింగ్స్ ఈ 2 సెట్స్లో ఏది బాగుందనే విషయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకైతే 2 బాగా నచ్చాయి. ఈసారి గోల్డ్ ఫినిషింగ్ కాకుండా, గోల్డ్ కోటింగ్ కాకుండా సిల్వర్ కలర్తో ఇదైతే సిల్వర్. రిటర్న్ వచ్చేటప్పుడు బాగా వర్షం అయితే స్టార్ట్ అయ్యిందండి, అలా కొంచెం తడుస్తూ వచ్చాము. బాగా వెదర్ అయితే చేంజ్ అయిపోయింది, ఒక 4 డేస్ అయింది అసలు సన్ రైజ్ సరిగా రాలేదు మాకైతే, ఎలానో ఉంది అసలు, అసలు అంత భారంగా ఉంది, అనేజీ ఫీలింగ్ ఉందన్నమాట షార్ప్ లేకుండా ఉండడం. అంటే ఇయర్ రింగ్స్ కూడా తెచ్చాను, చెప్పాను కదా మన కళ్ళు మంచివి కాదండి, చాలా బాగున్నాయి. పాప కోసమే ఇవి, స్టోను కనిపించట్లేదు, మంచిగా ఉందండి స్టోన్ అయితే, షైనింగ్ అయితే చాలా బాగుంది. అలా బాగుంది కదా. ఇది ఇంకొకటి సెట్, పిల్లలకైతే ఫ్యాన్సీ డ్రెస్సెస్ వెస్ట్రన్ వేర్స్లో కూడా బాగుంటాయి ఇయర్ రింగ్స్. ఈ క్లైమేట్ ఇలా ఉండడంతో థ్రోట్ అయితే ఇన్ఫెక్షన్ అవుతుందండి, నాకే కాదు చాలామందికి ఇలానే అంటున్నారు. ఎందుకంటే ఈ వెదర్ కారణంగా మనం కూల్గా ఉన్నందువల్ల వాటర్ అయితే ఎక్కువ తీసుకోం కదా, అందుకే ఇది ప్రాబ్లం. మనకు హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది మన బాడీలో వాటర్ ఎక్కువ తీసుకోం కాబట్టి. అలాంటి నాకు కూడా చాలా అంటే లోపల అనేజీగా ఉంది, గొంతులో ఏదో గుచ్చుకుంటున్నట్లు వాటర్ తాగినప్పుడల్లా. వెదర్ ఉన్నందుకు కొంచెం గోరువెచ్చగానే వాటర్ తీసుకుంటున్నాను,
మరి అలా నింకాయ హీట్ అయిపోతుందో అర్థం కావట్లేదు, కానీ కొంచెం వేడి గుల్లలు అంత ఏదోలా అనిపిస్తుంది నాకైతే, కొంచెం కంఫర్ట్గా లేదు మైండ్ అయితే. ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.